ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఇరవై నాలుగులో జరిగే ఎన్నికల్లో నూట డెబ్బై ఐదు సీట్లు కైవసం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకు కంచుకోటగా ఉన్న కుప్పం నియోజకవర్గంపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించినట్టు కనపడుతున్నది ఇటీవల జరిగిన పార్టీ ప్లీనరీ సమావేశాల్లో అలాగే ఎమ్మెల్యేలతో జరిపిన ఇష్టాగోష్ఠి సందర్భంగా కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో నూట డెబ్బై ఐదు సీట్లు సాధించడం అసాధ్యమేమీ కాదని అంటూ గత కొద్ది కాలం కిందట జరిగిన స్థానిక ఎన్నికలలో కుప్పం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో తమ పార్టీ సాధించిన ఫలితాలను ఉదాహరణగా చూపారు కొద్ది నెలల కిందట జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో కుప్పం నియోజకవర్గ పరిధిలోని అన్ని జడ్పిటిసి స్థానాలను వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంది ఈ ఫలితాలు స్థానికంగా ఉన్న వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలలో ఉత్సాహాన్ని నింపాయి ఈ ఫలితాలను స్ఫూర్తిగా తీసుకుని తమ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను గడప గడపకు తీసుకు వెళితే వచ్చే ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గంలో కూడా సునాయాసంగా విజయం సాధించవచ్చు అని జగన్మోహన్ రెడ్డి చెబుతూ వస్తున్నారు ఇందుకు రంగం సిద్ధం చేసేందుకు గాను ఆయన ఆపరేషన్ కుప్పంకు శ్రీకారం చుట్టినట్టు తెలుస్తోంది ఆపరేషన్లో భాగంగా ఆయన గురువారం నాడు కుప్పం నియోజకవర్గానికి చెందిన వైఎస్ఆర్సీపీ కీలక నాయకులు కార్యకర్తలతో సమావేశం అయ్యారు కుప్పంలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగురవేసేందుకు వారికి దిశానిర్దేశం చేశారు ఇప్పుడు భరత్ కూడా నిలదొక్కున్న ఈ వ్యక్తిని ఇక్కడే ఇదే స్థానంలోనే కూర్చోబెడతారా లేకపోతే ఇదే భరత్ని ఇంకా పై స్థానం లేక తీసుకొని పోతామా అనేది మీ మీద ఆధారపడి ఉంది మీ అందరికీ నేను ఒకటే చెప్తా ఉన్నా భరత్తును గెలిపించుకొని రండి భరత్ను మంత్రిగా మీ కుప్పానికి ఇస్తానని చెప్తా ఉన్నా నెక్స్ట్ రెండు రోజుల్లో అరవై ఐదు కోట్ల రూపాయల కుప్పానికి సంబంధించి నాకు ఏదైతే ప్రపోజల్స్ భరత్ ఇచ్చినాడో అది జివో కూడా ఇష్యూ చేస్తుంది ఇదే జివో నెక్స్ట్ టూ డేస్లోనే ఈ జివో రిలీజ్ అవుతూ ఉంది వెంటనే పన్ను కూడా మొదలు పెట్టుకునే కార్యక్రమానికి వెంటనే మీరు వెళ్ళిపోవచ్చు ఇంకా ఏమైనా విషయాలు ఏమైనా గుండా కుప్పానికి సంబంధించి పూర్తిగా మీకు అన్ని రకాలుగా ఈ కాన్స్టెన్సీ నా కాన్స్టెన్సీగానే భావిస్తానని చెప్తాను అన్ని రకాలుగా సపోర్ట్ ఇస్తా సర్పంచ్ ఎలక్షన్స్ అదే మాదిరిగానే ఎనభై తొమ్మిదికి డెబ్బై నాలుగు సర్పంచ్లు వైఎస్ఆర్సిపికి సంబంధించిన వైఎస్ఆర్సిపికి సంబంధించిన సర్పంచ్లు గెలిపించుకొని రాగలిగినారు ఎంపీటీసీలు అంతే జెడ్పీటీసీలు అంతే ఇది ఇంతకుముందు ఎప్పుడు జరగల ఇప్పుడు జరుగుతూ ఉంది కారణం ఈరోజు కుప్పంలో కూడా మంచి జరుగుతూ ఉన్న ప్రభుత్వానికి మంచి జరుగుతూ ఉంది అని చెప్పి ఆశీర్వదించే పరిస్థితి ఈరోజు మొట్టమొదటిసారి కనిపిస్తూ ఉంది చంద్రబాబు నాయుడు గారి కన్నా ఎక్కువ అభివృద్ధి ఎక్కువ మంచి ఈరోజు కనిపిస్తూ ఉంది ఇంటింట్లో కనిపిస్తూ ఉంది ఆ లెవెల్లో మంచి చేయగలిగాం కాబట్టి దేవుడు దయ చల్లగా ఉంది కాబట్టి ప్రజలు చల్లని ఆశీస్సులు మనపై ఉన్నాయి ఇక ఈ ఆశీస్సులను ఓట్ల రూపకం లేక తీసుకొని పోయే బృహత్తర బాధ్యత మీది మీ అందరికీ కూడా నేను ఇది ఒకటే చెప్తా ఉన్నా అన్ని రకాలుగా ప్రతి కార్యకర్త కష్ట సుఖాలల్లో తోడుగా ఉంటాం అన్ని రకాలుగా భరత్ని మీరు ఈ మూడు సంవత్సరాలుగా భరత్ను కూడా చూశారు చాలా అంటే చాలా సిన్సియర్గా పాపం కూర్చు కూర్చుంటున్నాడు కష్టపడతా ఉన్నాడు ఒక్కసారి తోడుగా నిలబడండి మంత్రిగా మీకు ఇంకా ఉపయోగపడతాడు ఈరోజు గర్వంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రతి క్యాడర్ కూడా గర్వంగా కాలు ఎగరేసుకొని ఇంటింటికి వెళ్ళి అక్కనికి మంచి చేశామా చేశామా లేదా అని చెప్పి అడగగలుగుతా ఉన్నాం ఆ లెవెల్లో మంచి చేయగలిగాం కాబట్టి దేవుడు దయ చల్లగా ఉంది కాబట్టి ప్రజలు చల్లని ఆశీస్సులు మనపై ఉన్నాయి